ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో విద్యార్థులను చైతన్యం చేయడంలో భాగంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చందుర్తి మండలం మర్రిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా వర్క్షాప్ ఏర్పాటు చేసి పేపర్ బ్యాగుల తయారీపై అవగాహన కల్పించారు. జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించినందున ప్రజలు కూడా దీనికి సహకరించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ ఉపయోగం వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు దానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం శిక్షణ అందించే కార్యక్రమంలో భాగంగా మర్రిగడ్డ విద్యార్థులకు పేపర్ బ్యాగులపై వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూగోళంపై నివసించే అన్ని రకాల జీవజాలంపై ప్లాస్టిక్ కలిగించే అనర్థాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు తులా శ్రీనివాస్, ఉపాధ్యాయులు అంజయ్య, లచ్చిరెడ్డి, గంగనరసయ్య, రవి విద్యార్థులు హాజరయ్యారు. మన జెడ్పిఎస్ఎస్ మర్రిగడ్డ పాఠశాలలో ఈ పేపర్ బ్యాగుల తయారీపై వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ మరియు చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క పిల్లలకు బాల్యదశ నుంచే పర్యావరణం పట్ల స్పృహ కల్పిస్తూ పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఆ వర్క్షాప్ ద్వారా పిల్లల్లో బాల్యదశ నుంచే ఆ ప్లాస్టిక్ యొక్క అనర్థాలు తెలుసుకొని పర్యావరణాన్ని రక్షిస్తూ ప్లాస్టిక్ వల్ల జరిగే జీవజాతులకు భూగోళానికి అనేక రకాలుగా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను కానీ బ్యాగులను కానీ ఎవరు కూడా వాడద్దు. దీనివల్ల మీరు మామూలుగా చూస్తున్నారు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ అవుతుంది. భూమిపై ఇక్కడ మనం కొన్ని ఒక లారీ రోడ్ వేసామనుకోండి, ఆ భూమి ఎందుకు పరిగిరాదు? ఇక్కడ భూమిలో కలవదు కాబట్టి మన సారవంతం పోతుంది, అన్నీ పోతాయి. ఇలా చాలా రకాలు ఒక్కొక్క రంగంలో తీసుకుంటే ప్రతి రంగంలో కూడా ఈ ప్లాస్టిక్ భూతం అనేది మనకు కబలించి వేస్తుంది. నేను మధ్యలో ఒకటి వాట్సాప్లో వీడియో చూశాను, పాపం ఆవు కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అదంటే ఏం తినట్లేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే దాన్ని పక్క నుంచి సర్జరీ చేసి ఇలా తీస్తే కొన్ని క్వింటాల పరిమాణంలో వేసి స్థలకతో లాగుతున్నారు. అంటే చూడండి, అది అడగదు. విద్యార్థులతో చేత ఈ పేపర్ బ్యాగ్ను తయారు చేయించడం జరిగింది. విద్యార్థులు ఇప్పుడు ఈ పేపర్ బ్యాగ్ తయారు చేయడము, బట్ట సంచులు వాడడం అనేది ఇప్పటి నుంచే వీళ్ళకి అలవాటు చేస్తే ఇక వీళ్ళు జీవితాంతం కూడా పర్యావరణాన్ని రక్షించడానికి పాటుపడతారన్న ఒక సదుద్దేశంతో మరి ఈరోజు మన మర్రిగడ్డ ఉన్నత పాఠశాలలో ఈ పేపర్ బ్యాగుల తయారీ శిక్షణ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. మరి శిక్షణ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరి ఉపాధ్యాయ బృందము విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.